ఇక పాఠ్యాంశం దగ్గరికి వస్తే చూడండి, మంచి పద్యం ఇచ్చాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. ఎందులోది? సుమతి అనే పదం వచ్చిన తర్వాతే తెలిసిపోయింది మనకి సుమతి శతకంలోనిది. రచించింది ఎవరు? బద్దెన గారు. ఎంత బాగా చెప్పాడు. నిజంగా మనిషికి శత్రువేది అంటే తనలో దాగి ఉన్న కోపము. మీరు వెళ్ళి చూడండి, ఎవరినైనా కనిపిస్తే నా అంత దుఃఖంలో ఉన్నవాడు మరో మనిషి లేడని చెప్తుంటాడు. ప్రతివాడు వాడి బాధ దుఃఖంతో. అసలు బయట జరిగేటువంటి విషయాలను పోల్చుకుంటే మన దుఃఖం ఎంత? పిల్లలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ప్రపంచంలో జరిగే అనేక అన్యాయాలను, అనేక బాధపడుతున్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళ బాధ ముందు మన బాధ ఎందుకు తీసి కట్టు అని చూసుకోండి, మీ మనసులో బాధ పటాపంచలైపోతుంది వెంటనే. కాబట్టి బాధ వచ్చినప్పుడు ఇతరుల బాధతో పోల్చుకొని మన బాధ ఎంత అనుకుంటే తొందరగా మన దుఃఖం పటాపంచలైపోతుంది. మరి సంతోషం, వారి సంతోషం స్వర్గం లాంటిది, కానీ ఆ సంతోషం ఒక్క సెకండ్ మాత్రమే. ఏముందిలే ఆ సంతోషం అనేస్తారు గబిక్కిన. కానీ సంతోషం ఎంత సంతోషించినా అది స్వర్గంతో సమానం. మనిషి అందుకనే తన దుఃఖాన్ని ఏమో 10 మంది ముందు బాహాటంగా చెప్పుకుంటాడు, సంతోషాన్నేమో ఏముందిలే సంతోషం ఆ రోజు గడిచిపోయినా అంతే అనేస్తారు. చూసారు ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉందో. అందుకని ఇక్కడ కూడా చెప్తున్నాడు, ప్రస్తుతం మనిషికి ఉండేటువంటి శత్రువు ఏంటి అంటే తన కోపమే. మరి అతన్ని రక్షించేది ఏంటి అంటే శాంతం. ఎదుటివాడు బాగా కోపంగా ఉన్నారనుకోండి, ఒక చిన్న చిట్కా ఉపయోగించండి, మీరు అస్సలు మాట్లాడకండి. ఎదుటివాడి కోపం అంతా నీరుగారిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు వాడిలో కోపం రెట్టింపు అవుతుంది, దాంతో ఇంకా మాటకు మాట పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయిస్తారో ఆ శాంతి అగ్ని మీద నీళ్లు చల్లితే అగ్ని ఎట్లా చప్పచల్లారిపోతుందో ఆ కోపం మన శాంతిని, మన శాంతాన్ని చూసేప్పటికి వాడికి ఏం చేయాలో తెలియక వాళ్ళలో ఉన్న ఆ కోపం అంతా పటాపంచలైపోతుంది. అదొక మంచి మంత్రం నుంచి పిల్లలు. వాడి కోపం పోయాక మనం మాట్లాడే వాగ్ధాటికి వాడు తెల్లబోయి నిలువుగుడ్లేసుకుని మనకి సమాధానం చెప్పలేక తల దించుకుని వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మం. కాబట్టి మనల్ని రక్షించేదేటి అంటే మన శాంతమే. ఇక మన సంతోషం మనకు స్వర్గం లాంటిది, ఇక మనకి దుఃఖమేమో నరకం లాంటిది. ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నారు నేను చెప్పేశాను ఆల్రెడీ, మీరు సమాధానం కూడా రాసేస్తారు. శాంతి రక్షగా ఉంటుందంటంలో కవి ఉద్దేశం ఏమిటి ఇది కూడా మీకు చెప్పేశా. సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు? ఒక్క క్షణం సంతోషంగా ఉన్నది నిజంగా స్వర్గంతోనే సమానం. కోపం వల్ల కలిగే అనర్థాల గురించి సంఘటనలు మీకేమైనా తెలుసా? ఒకవేళ మీ ఆవేశంతో ఎవరితోనే ఏమన్నా అనేసేస్తే దాని దుష్పరిణామాలు మీరు ఎలా ఎదుర్కొన్నారు వాటికి సంబంధించినవి తెలియచేయమంటున్నాడు కవి. ఇంకెందుకు ఆలేసం? మీ అమ్మ నాన్న మీద పొద్దున్న లేస్తే అరుస్తూ ఉంటారుగా, చిటికీ మాటికి కోపంగా రాసేసేయండి పర్వాలేదు. దాని పర్యవసానం నాకు రోజంతా తిండి దొరకలేదనో, మా నాన్న కోపం వచ్చి బెల్ట్ ఇచ్చుకు కొట్టాడనో, పర్వాలే ఇవన్నీ సహజం అందరిళ్లలో జరిగేవే. కాబట్టి కోపం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి అంటే చాలా చెప్పచ్చు పిల్లలు, వయసుకు తగ్గట్టుగా. మీ వయసుకి అవి చెప్పాను, మా వయసుకు వేరే ఉంటాయి. మరి ఇప్పుడు అర్థమైందా చూడండి. ఇక పాఠ్యాంశ నేపథ్యానికి వస్తున్నాం.